Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR pai Chandrababu pogadtalu. YS fans ku aa kikke verabba. Divangata Mukhyamantri YS Rajasekhar Reddy pai Telugudesam Party adhineta Chandrababu prasamsalu kurpincharu. YS kumarudu Jagan ku Rajakeeya pratyardhiga unna Chandrababu YS nu koniyadadam visesham. Amaravathi vivadalu vastavalu perito rachayita కందుల రమేష్ రచించిన పుస్తకావిష్కరణ విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్లో తాను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను తరువాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ ఏనాడూ ఆపేయాలనుకోలేదని అన్నారు. ఇలా ఎప్పుడైనా ఆపేయాలి అన్న చర్చ జరిగిందా? ఇక్కడే ఉన్న కన్నా లక్ష్మీనారాయణను అడిగానని అన్నారు. ఎప్పుడూ అలా చేయలేదని కన్నా చెప్పారు. ఎందుకంటే ఆయన వైఎస్ హయాంలో మంత్రిగా చేశారని చంద్రబాబు అన్నారు. వైఎస్ కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ నేను ప్రారంభించిన కార్యక్రమాలను నిలిపివేయాలి అనుకుంటే హైదరాబాద్ ఇంతగా అభివృద్ధి చెందేది కాదన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్తో పాటు కొత్తగా సైబరాబాద్ నిర్మించామని, దానిని అంతగా అభివృద్ధి చేయడం వల్లే రాష్ట్రం విడిపోయే పరిస్థితి వచ్చిందని నన్ను విమర్శించిన వాళ్లు ఉన్నారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వతం కాదని, ఆ వ్యక్తి చేసే పనులే శాశ్వతంగా నిలిచిపోతాయని, మనం చేసిన పరిపాలన వల్ల ప్రజలకు మంచి జరిగిందా లేదా అనేది చూడాలని అన్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తెలుగుదేశం పార్టీ హయాంలో భూములు సేకరించడం పూర్తయిందన్నారు. తరువాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ఆర్ ఆ ప్రాజెక్టుకు భూమి పూజ చేసి పూర్తి చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.